మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం అంటే శివుడికి మహాప్రీతి కనుక మహాశివుణ్ణి ఇప్పుడు చెప్పే విధంగా అభిషేకించి సంతోషపరిచినట్లయితే మీకు ఉండే దోషాలు పాపాలు అన్నీ పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. సోమవారం నాడు ఎవరైతే శివుణ్ణి ఇప్పుడు చెప్పే విధంగా అభిషేకిస్తారో ఆ కుటుంబాలు తరతరాలు సంతోషంగా ఉండేలా శివుడు అనుగ్రహిస్తాడు. అంతేకాదు మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాడు. శివుడికి 19 అవతారాలు ఉన్నాయి. ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా ఒకే ఫలితం వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ పండితులు చెప్పేదాని ప్రకారం శివుణ్ణి ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో రకమైన ఫలితం లభిస్తుంది. అయితే మనం శివునికి చేసే అభిషేకంలో ఏ ద్రవ్యాలు ఉపయోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అయిన సోమవారం నాడు ఆయనకు ఎంతో ఇష్టమైన నీటితో అభిషేకం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే ఆ నీటిలో ఒక గరికను కొంచెం తేనెను వేసి అభిషేకిస్తే కోల్పోయిన ధనం తిరిగి వస్తుంది, మీరు నష్టపోయిన ధనం మీకు తిరిగి దక్కుతుంది. అలాగే నువ్వుల నూనెతో శివుణ్ణి అభిషేకిస్తే అకాల మృత్యువు నుండి తప్పించుకోవచ్చు. మూగజీవులను హింసించటం వలన కానీ ఇతర పాపాలు వలన కానీ మృత్యువు దగ్గరైతే అటువంటి మృత్యు భయాలు దూరమైపోతాయి. అలాగే ఆవు పాలతో ఎవరైతే శివుణ్ణి అభిషేకం చేస్తారో వారికి సర్వసౌఖ్యాలు ప్రసాదించబడతాయి. అదేవిధంగా పెరుగుతో మహాశివుడిని అభిషేకం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి, యశస్సు లభిస్తుంది, అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, వారికి తెలియనటువంటి బలం శక్తి చేకూరుతుంది. సోమవారం నాడు ఆవు నేతితో మహాశివుడికి ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి విశ్వప్రాప్తి కలుగుతుంది. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు ధనవృద్ధి కలుగుతుంది. అదేవిధంగా మారేడు దళాలతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి, ఏ విషయంలోనూ లోటు అనేది రాదు. సోమవారం నాడు తేనెతో అభిషేకం చేస్తే వారికి తేజవృద్ధి కలుగుతుంది, భూలాభం కలుగుతుంది, ఆస్తి తగాదాలు తీరిపోతాయి, ఊహించినటువంటి ఆస్తి కలుగుతుంది, వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులన్నీ చేకూరుతాయి. కొబ్బరి నీటితో అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కొబ్బరి బోండంను కొట్టించి కొబ్బరి బోండం నుంచి నీటిని వేరు చేయకుండా అలాగే బోండంతో నీటిని శివుడికి అభిషేకం చేసినట్లయితే వారికి సకల సంపదలు కలుగుతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి, దుఃఖాలు బాధలు తొలగి అప్పటి నుండి వారి జీవితం సంతోషకరంగా మారిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.